ఈ నవోదయ పరీక్ష విధానం అంటే ఏ అంటే ఏ లాంగ్వేజెస్ లో ఉంటది? లాంగ్వేజెస్ అనేది మనకి అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి, అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మనము మనకి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అడుగుతారు, అంటే మీకు తెలుగు కావాలి. ఎందుకంటే అండి, నవోదయ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా రాయొచ్చు. అవును, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రాయొచ్చు. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ ప్రైమరీ వరకు తెలుగు మీడియం ఉంటాయి, వాళ్ళు ప్రిఫర్డ్ లాంగ్వేజ్. మీరు తెలుగు అంటే తెలుగులో వస్తుంది పేపర్, హిందీ అంటే హిందీలో వస్తుంది, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ వస్తుంది. మనం ఏ లాంగ్వేజెస్ లోనైనా చేసుకోవచ్చు, బట్ మనం అప్లికేషన్ అప్లై చేసినప్పుడే అడుగుతారు అది. తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. మనం ఎప్పుడైతే నవోదయ అప్లై చేస్తామో అప్పుడు కంపల్సరీ మనము మనకి ఏ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ లో పేపర్ కావాలి, అప్పుడు మ్యాథ్స్ కూడా తెలుగులోనే వస్తుంది, ఇంగ్లీష్ బదులు తెలుగు సబ్జెక్ట్స్ వస్తుంది, ప్యాసేజెస్ తెలుగులోనే వస్తాయి. అండ్ మెంటల్ అబిలిటీ ఫిగర్స్, దాంట్లో లాంగ్వేజ్ అంత అవసరం లేదు, మొత్తం ఫిగర్సే ఉంటుంది. అండ్ ఓన్లీ ఇంగ్లీష్ వచ్చేసి తెలుగు వస్తుంది. హిందీ వాళ్ళకి ఏంటంటే హిందీ ప్యాసేజెస్ వస్తాయి, తెలుగు వాళ్ళకి తెలుగు ప్యాసేజెస్. హిందీ వచ్చేసి మ్యాథ్స్ హిందీలో వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ మన మీడియం, మీడియం ఆఫ్ అది వాళ్ళు చదువుతున్న స్కూల్. ఇప్పుడు ఫిఫ్త్ హిందీ మీడియం, తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీష్, తెలుగు మీడియం ఉంటే తెలుగు మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. అది అలాగే మేడం, మెంటల్ ఎబిలిటీ మార్కులు సాధించాలంటే ఎలా? మెంటల్ ఎబిలిటీ మార్క్స్ సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ నవోదయలో హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మెంటల్ అబిలిటీకే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ అబిలిటీలో 10 టాపిక్స్ ఉంటాయండి, 10 సెక్షన్స్. ఈ 10 సెక్షన్స్ అనేది తరోగా ఉండాలి పిల్లలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కీన్ అబ్జర్వేషన్, అంటే మెంటల్ అబిలిటీ మొత్తం నాన్ వెర్బల్ రీజనింగ్, ఫిగర్స్ ఉంటాయన్నమాట. ఆ ఫిగర్స్ని అబ్జర్వ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే వాళ్ళకి డైరెక్షన్స్ ఆల్సో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఫిగర్ని మూమెంట్, అండ్ సమ్ ఆఫ్ ద మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ ఉంటుంది. అంటే మిర్రర్ ఇమేజ్ అనగానే వాళ్ళకి రైట్ గోస్ టు లెఫ్ట్, లెఫ్ట్ గోస్ టు రైట్ అలా, అండ్ వాటర్ ఇమేజ్ అనగానే టాప్ టు బాటమ్, అలాంటివి చిన్న అన్ని ఫిగర్స్ ఓరియంటెడ్. మెంటల్ అబిలిటీ మొత్తం ఫిగర్స్ ఓరియంటెడే. మనకి ఫిగర్స్ ఓరియంటెడ్ లో కూడా ఏంటంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మెంటల్ అబిలిటీలో ఏంటంటే ఆల్ టాపిక్స్ బాగానే ఉంటుంది. అంటే ఈ సేమ్ ఫిగర్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆడ్ మ్యాన్ అవుట్, అంటే 4 ఇచ్చి అందులో వన్ ఏంటి రాంగ్ ఉన్నది, లైక్ నాలుగులో డిఫరెంట్ ఉన్నది ఫైండ్ అవుట్ చేయడం. కంప్లీట్ ఫిగర్ అంటే 3, ఒక ఫిగర్ ని 4 పార్ట్స్ చేసేసి 3 ఫిగర్స్ ఇస్తారు, 4th ఫిగర్ ఫైండ్ అవుట్. ఆ 4th ఫిగర్ కూడా అక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆ 4 ఆప్షన్స్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అండ్ నెక్స్ట్ సిరీస్ అంటే నెక్స్ట్ ఫిగర్ ఏమొస్తుంది నెక్స్ట్. ఇప్పుడు సపోజ్ క్లాక్ వైజ్ మూమెంట్స్ అవుతున్నాయి, 1 1 1 స్టెప్, నెక్స్ట్ ఏమొస్తుంది అది. అండ్ నెక్స్ట్ అనాలజీ అనే ఒక టాపిక్ ఉంటుంది. అనాలజీ ఏంటంటే ఫస్ట్ 2 ఫిగర్స్ లో ఏది ఉంటుందో 3rd and 4th ఫిగర్ లో అదే సేమ్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఒక ఫిగర్ లో అది వాటర్ ఇమేజ్ అయింది అంటే 2nd ఫిగర్ కూడా వాటర్ ఇమేజ్, అది రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం 1st 2 ఫిగర్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కటింగ్ ఫిగర్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. మేక్ ఏ స్క్వయర్ అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇస్తారు, ఇంకొక ఏ పీస్ పెడితే అది స్క్వయర్ అవుతుంది, ట్రయాంగిల్ అవుతుంది, సర్కిల్ అవుతుంది. అండ్ వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్. అండ్ షేప్ ఆఫ్టర్ యాడెడ్ ఫిగర్స్ అంటే మీకు ఒక చిన్న చిన్న ఫిగర్స్ని ఒక 4-5 ఫిగర్స్ ఇస్తారు, అది యాడ్ చేస్తే బిగ్ ఫిగర్ ఏమొస్తుంది, పెద్ద ఫిగర్, అది ఫైండ్ అవుట్ చేయడం. అండ్ హిడెన్ ఫిగర్స్, హిడెన్ ఫిగర్స్ ఏంటంటే ఎలా అందులో ఫిగర్ హైడ్ అయిన ఫిగర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఒక ఫిగర్ ఇస్తారు, ఆ ఫిగర్ 4 ఫిగర్స్లో వస్తుంది. ఫస్ట్ మెంటల్ అబిలిటీ చేసేటప్పుడు ఏంటి అని అంటే రాంగ్ పార్ట్స్ని, అంటే ఈ ఆప్షన్ కాదు, 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్లో మనకి ఏంటంటే 2 ఆప్షన్స్ కంప్లీట్లీ అవి కాదు అని తెలుస్తుంది, కానీ 2 వాటిలో కన్ఫ్యూజన్ ఇస్తాడు. అంటే ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఆ రెండిట్లో డిసైడ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది డిసైడ్ చేస్తే మెంటల్ అబిలిటీని ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్స్ని తీసేసేయాలి, తీసేసి 2 డౌట్ఫుల్గా ఉన్నారు ఆ రెండిట్లో నుంచి ఏది ఆన్సర్ కరెక్ట్ అనేది మనం చూసుకోవాలి. ఓకే, అది మెంటల్ అబిలిటీ. ఈజీ మెంటల్ అబిలిటీ అనేది స్కోర్ చేయొచ్చు మనం, 45 నుంచి 50 మార్క్స్ మనకి స్కోర్ చేయొచ్చు ఏ స్టూడెంట్ అయినా కానీ. నాన్ వెబ్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మెంటల్ అబిలిటీ. పిల్లలు కదా, 10 ఇయర్స్ పిల్లలు ఫిగర్స్లలో ఆడ్ మ్యాన్ అవుట్ ని, ఫిగర్స్ లో సేమ్ ఫిగర్ ని, అన్ని ఫిగర్సే కాబట్టి ఈజీగా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటారు కూడా పిల్లలు, అది అంటే ఇంట్రెస్టింగ్ గా చేస్తారు కూడా ఆ టాపిక్ ని. ఓకే, అలాగే ఆర్థమెటిక్ లో స్కోర్ సాధించాలంటే ఎలాంటి పద్ధతి? ఆర్థమెటిక్, ఇది ఆర్థమెటిక్కే మెయిన్ ఇంపార్టెంట్. అది మీకు ఇందాక చెప్పాను కదా, ఏంటంటే మొత్తం ఈ మెంటల్ అబిలిటీ చేయగలుగుతారు, ఇంగ్లీష్ ప్యాసేజెస్ చేయగలుగుతారు. ఈ ఆర్థమెటిక్ లో ఉన్న 20 క్వశ్చన్స్ లో వాళ్ళు ఆ 20 క్వశ్చన్స్ లో నుంచి ఏంటంటే మెయిన్ ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు అంటే క్వశ్చన్ లో
లెంతీ క్వశ్చన్ ఇస్తారు, అంటే ఒక 4 లైన్స్ క్వశ్చన్ ఇస్తారు. ఆ 4 లైన్స్ క్వశ్చన్ కి చాలా చిన్న ఆన్సర్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి, చైల్డ్ ని కన్ఫ్యూజ్ చేయడం కోసం లెంతీ క్వశ్చన్. ఆ క్వశ్చన్ వాళ్ళు రీడ్ చేసేసరికి అమ్మో ఇంత పెద్ద క్వశ్చనా అని చేయరనమాట. ఎందుకంటే 10 ఇయర్స్ పిల్లలు, 10-11 అంతే, నవోదయకి 10-11 ఇయర్స్ పిల్లలే రాస్తారు ఎక్కువ. వాళ్ళు ఆ ఇచ్చే క్వశ్చన్ లో ప్రాసెస్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ లెంతీ క్వశ్చన్స్ ఇస్తాడనమాట. ఆ లెంతీ క్వశ్చన్స్ మెయిన్ ఏంటంటే, ఎవరైనా నవోదయకి ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పేరెంట్స్ కానీ వాళ్ళు ఏదైనా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నా ఎక్కడైనా కానీ క్వశ్చన్ రీడింగ్ని చేపియాలి, క్వశ్చన్ రీడింగ్ని ముందు నుంచే అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, అందులో ఉన్న క్వశ్చన్ని మొత్తం రీడ్ చేయకుండా అందులో ఉన్న నెంబర్స్ని తీసేసుకుంటారు, వాళ్ళకి ఏదో అర్థమైంది చేసేస్తారు అనమాట, ఎడిషన్ సబ్ట్రాక్షన్ అలా. అలా కాకుండా వాళ్ళకి టోటల్ క్వశ్చన్ ని రీడ్ చేయడం అనేది నేర్పించాలి మనం. అలా నేర్పిస్తే మాత్రం వాళ్ళు అర్థమెటిక్ లో ఈజీగా క్వశ్చన్ రీడింగ్ స్కిల్స్ ని మనం చేసి వాళ్ళకి క్వశ్చన్ అర్థం అవుతుంది, అర్థం చేసేటట్టు మనం కొంచెం డెవలప్ చేస్తే వాళ్ళు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. అదేంటంటే స్టార్టింగ్ నుంచే ప్రిపరేషన్ ముందు నుంచే చేయాలి. వాళ్ళకి మధ్యలో నుంచి ఇప్పుడు ఫస్ట్ కొన్ని ఒక 1 మంత్ ప్రిపేర్ అవుతున్నారు, 1 మంత్ ఏ ఇప్పుడు నువ్వు రాంగ్స్ వస్తున్నాయి నీకు, నువ్వు క్వశ్చన్ రీడ్ చేయాలంటే వాళ్ళు ఇప్పుడు అలవాటు చేయాలి. మనం స్టార్టింగ్ నుంచే అలవాటు చేయాలి వాళ్ళకి మొత్తం ఓవరాల్ క్వశ్చన్ అనేది రీడ్ చేయడం. రీడింగ్ క్వశ్చన్ చేసి అథమెటిక్ లో అది ఆన్సర్ చాలా చిన్న ఉంటుంది, కానీ ట్విస్టింగ్ ఇస్తారు, దాన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీ అథమెటిక్ చేయడం. ఎట్ ద సేమ్ టైమ్ లాంగ్వేజ్ కూడా, సో దాంట్లో ఎక్కువ స్కోర్ చేయాలి అని అంటే, లాంగ్వేజెస్ లో ఎక్కువ స్కోర్ చేయాలి అని అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, లాంగ్వేజ్ 4 ప్యాసేజెస్ వస్తాయి, 4 ప్యాసేజెస్ మనకి, ఈచ్ ప్యాసేజ్ కి 5 క్వశ్చన్. యాక్చువల్గా రీడింగ్ ప్యాసేజ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ వచ్చింది అని అంటే ఆన్సర్స్ ఆ ప్యాసేజ్ లోనే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ప్యాసేజ్ లోనే దొరుకుతాయి ఆన్సర్స్ అవే దొరుకుతాయి కదా. ఏంటి కానీ ప్యాసేజ్ అనేది రీడ్ చేశాక అర్థం అంటే, సపోజ్ ఏంటంటే ఒక మనకి ఫుల్ స్టాప్స్ కామాస్ వస్తాయి ఆ ప్యాసేజెస్ లో, అంటే ఒక క్వశ్చన్ అడుగుతారు, ఒక క్వశ్చన్ అడిగాక ఆ ప్యాసేజ్ లో ఎక్కడుంది అంటే దీనికి సంబంధించింది ఎక్కడుంది, రీడింగ్ ప్యాసేజ్ టోటల్ అసలు అర్థం చేసుకోవాలి, అంటే సెంటెన్స్ అర్థం చేసుకోవడం. లాంగ్వేజెస్ లో ఆప్షన్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి, ప్రతి ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ అండ్ ఓఎంఆర్ షీట్ మెథడ్ అండి. ఎగ్జామ్ వచ్చేసి బబ్లింగ్ చేయాలి పిల్లలు, బబ్లింగ్ మెథడ్ ఉంటుంది, ప్యాసేజెస్ లోనే ఆన్సర్స్ ఉంటాయి. కానీ మెయిన్ ఏంటంటే ప్యాసేజ్, ప్రతి ప్యాసేజెస్ లో ఆంటోనిమ్స్ సినోనిమ్స్ అడుగుతాడు. కొంచెం ఏంటంటే వాళ్ళకి ఒక్క టఫ్ ఏదైనా వర్డ్ కొంచెం అర్థం కాలేదనుకోండి, దాని మీనింగ్ అడిగితే వాళ్ళు రాయలేరు అనమాట. కాబట్టి దీనికి ఏంటంటే ఆంటోనిమ్స్ సినోనిమ్స్ మీద ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. జనరల్ ఆంటోనిమ్స్ సినోనిమ్స్ మనం జనరల్గా యూజ్ చేసే ఆంటోనిమ్స్కి కొన్ని వర్డ్స్ ఉంటాయి, సపోజ్ అబ్జర్వ్ అంటే ఏంటి వాళ్ళకి తెలియాలన్నమాట, దాని ఆంటోనిమ్స్ సినోనిమ్స్ వాళ్ళు ఏ. అండ్ ఇంకొకటి, ప్యాసేజ్ అంతా చదివాక టోటల్ ప్యాసేజ్కి నేమ్ ఇవ్వమంటారు. అంటే సపోజ్ ఎకో అండ్ డియర్ అట్లుంటుంది కదా, అలా వాళ్ళు ఒక నేమ్ ఇవ్వడం అది కూడా ఇంపార్టెంట్ అనమాట ప్యాసేజెస్లో. ఇది వచ్చేసి లాంగ్వేజ్. కానీ లాంగ్వేజ్లో మ్యాక్సిమం ఏంటంటే 20 క్వశ్చన్స్కి 15 ఈజీగా చేయగలుగుతారు. ఒక 5 క్వశ్చన్స్ ఈ ఆంటోనిమ్స్ సినోనిమ్సే పిల్లలకి చాలా వరకు పోతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు అంత చిన్న ఏజ్లో, ఎక్కువ హార్డ్ ఇచ్చారంటే టఫ్ ఇచ్చారంటే వర్డ్ దాన్ని వాళ్ళకి అసలుకి ఆ మీనింగ్ అనేది ఆ ప్యాసేజ్లోనే ఉంటుంది, బట్ ఎక్కడుంది అనేది వాళ్ళకి తెలియదు అంతే. కానీ ఆంటోనిమ్స్ సినోనిమ్స్ మీద వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి స్కోర్ బాగా వస్తుంది. ఓకే, అలాగే ఇట్ ద సేమ్ టైమ్ ఈ పరీక్షల్లో మెంటల్ ఎబిలిటీ ఎంత వెయిటేజ్ ఉంటుంది? వెయిటేజ్ మెంటల్ అబిలిటీ 50%, 50 మార్క్స్ మెంటల్ అబిలిటీ మొత్తం. 100 మార్క్స్ లో 50 మార్క్స్ మెంటల్ అబిలిటీ ఉంటుంది. మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా అదే బాగా.